హాయ్ హలో, వెల్కమ్ టు ఫ్యాన్ మేడ్ మంత్ర. అమర్దీప్కి రైతు బిడ్డ అంటే ఎందుకంత కుల్లో అస్సలు అర్థం కావట్లేదు. ఇక ఇదే విషయం లైవ్లో ఈరోజు ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక బిగ్ బాస్లో గౌతమ్ కెప్టెన్గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గౌతమ్ బిగ్ బాస్లో కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. ఇక హౌస్మేట్స్ అందరికీ కూడా ఈ వారం రోజుల్లో ఎవరు కష్టజీవి ఎవరు పనిదొంగ అంటూ కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. రూల్స్లో భాగంగా బాగా కష్టపడే వారికి 2 కోడిగుడ్లు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. అలాగే పనిదొంగ వాళ్ళకి పనిదొంగ అనే ఒక ట్యాగ్ ఉంటుందని తెలియజేశారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి హౌస్మేట్స్ అందరికీ కూడా చపాతీలు చేస్తున్నాడు రైతు బిడ్డ. అంతేకాదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా రైతు బిడ్డనే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇక ఇదే విషయాన్ని గౌతమ్ అమర్దీప్ దగ్గర పొద్దున్న నుంచి కూడా పనిచేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కాబట్టి ప్రశాంత్ గారికి కష్టజీవనే నేను చెప్తాను. వాడికి 2 కోడిగుడ్లు ఎక్స్ట్రా వెళ్తాయని చెప్పగానే పక్కనే ఉన్న అమర్దీప్కు నీకు వాడు ఏం పెట్టాడో అర్థం కావట్లేదు, అందరికీ ఆ ప్రశాంత్ గారు ఏం పెట్టాడో అస్సలు అర్థం కావట్లేదు, నేను చేసేవి పనులు కాదా, నేను పని దొంగలా కనిపిస్తున్నానా అంటూ గౌతమ్తో వాగ్వాదానికి దిగాడు. అయితే రైతు బిడ్డ, అన్న నాకు కష్టజీవి అన్న ట్యాగ్ అవసరం లేదు, నువ్వు అమరన్నకి ఇచ్చేసేయి, నేను పని చేస్తున్నానా లేదా అనేది నాకు తెలుసు, నేను చేస్తుందంతా హౌస్మేట్స్ యొక్క ఆనందం కోసమే మాత్రమే. గొడవని అక్కడితో ఎండ్ చేశాడు. పక్కనే ఉన్న శివాజీ దట్ ఈస్ ప్రశాంత్ గాడ్రా అంటూ చిన్న డైలాగ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి అమర్దీప్ ముఖం అయితే మసాలా దోశలాగా పెట్టాడు. సో ఇదంతా లైవ్లోనే జరిగింది. మొత్తానికి రైతు బిడ్డ కష్టజీవి అని ఒప్పుకున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.